ఎన్నో ఏళ్లుగా నాటసార వృత్తిలో ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం రామవరపు మోడి గ్రామస్తులకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో స్పందన పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జోగి రమేష్ మాట్లాడుతూ తరతరాలుగా అక్రమ నాటసార కాయడం కొన్ని గ్రామాలలో ఒక సాంప్రదాయంగా ఒక జీవనోపాధిగా మారిందని, ఆ గ్రామాల్లో ఒకటి రామవరపు మోడి గ్రామమని ఆయన అన్నారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి అదే ఆనవాయితీగా నాటుసార కాయడంలో దాదాపు 109 కుటుంబాలు ఇదే బతుకు తెరువుగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, దీంతో వారిపై అక్రమ నాటుసార కేసులు పెట్టడం, మరలా వారు విడుదల కాగానే అదే పని మరలా చేపట్టడం వలన సంఘంలో వారికున్న గౌరవాలు పోతాయని అన్నారు. అనంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఇక నుంచి మేము నాటుసార కాయమని ఎస్పీ రవీంద్రబాబు మరియు అడిషనల్ ఎస్పీ వాకుల్ జిందల్ ఆధ్వర్యంలో అక్రమ నాటుసార కాయడానికి ఉపయోగించే సామగ్రిని వారు స్వచ్ఛందంగా అప్పచెప్పడం చాలా ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వాకుల్ జిందాల్, బందరు డిఎస్పీ మహబూబ్ బాషా, సిఐ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మేడమారు గౌడపాలెం అంటే వాళ్ళంతా మన చుట్టాలే. మన రామవరపుమోడికి మేడమారు గౌడపాలెంకి సంబంధాలు బాగున్నాయిగా, ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవమ్మ? చుట్టరేఖలు బంధరేఖ ఉందా లేదా రాజు? ఉంది. వాళ్ళతో స్టార్ట్ అయింది, ఆ తర్వాత గంపలగూడెం అయిపోయింది, మూడోది మంది. ఈరోజు నిజంగా రామవరపుమోడి అంటే చాలా చోట్ల అన్ని చోట్ల కూడా ఒకటే అనుకుంటూ ఉంటారు. రామవరపు మోడి దేనికి ప్రసిద్ధిరా అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారని చెప్పడం, లేదా ఇంకోటి సారాకు ప్రసిద్ధి అని చెప్తారు. దాన్ని మనం ఈరోజు పరివర్తన నిజంగా చాలామంది పెద్దలు కూర్చొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మన తాతలు తండ్రులు ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. అందరూ బతుకుతూ ఉన్నారు, వాళ్ళకేమి ఇటువంటి వీళ్ళు రామవరపుమోడిలో సారా కాస్తారు, సారా అమ్ముతారు, లేకపోతే కేసుల్లో ఉంటారు, కోర్టుల చుట్టూ తిరుగుతారు, మనకున్న పేరు. కానీ మిగిలిన గ్రామాల్లో ఆ పేరుందా? లేదు. దయచేసి నా వాళ్ళుగా, నా రక్త సంబంధికులుగా చెప్తా ఉన్నా, ఇంతకుముందు అయిపోయింది ఏదో అయిపోయింది. ఆ పట్టాలు వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ మనం సాగులో ఉన్నాం. 10-15 సంవత్సరాల నుంచి మనమే ఉన్నాం. వాటికి కూడా మరలా సర్వే చేయించి ఇప్పుడు సాగులో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత, కొత్తగా పట్టాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. వేదిక మీద ఆశీర్లైన మన ముఖ్య అతిథి అలాగనే ఈ కార్యక్రమానికి హాజరైన మరొక అతిథి ఆర్టీఓ సోదరుడు కాజేవాలి గారికి, వాకుల్ జిందాల్, బందరు డిఎస్పీ తైరి డిఎస్పీ శ్రావణి, అలాగనే వేదిక మీద ఉన్న ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, రామవరపుమోడి గ్రామస్తులు, అలాగనే పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో మీ అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. పరివర్తన కార్యక్రమం మన కృష్ణా జిల్లాలో ఈ కాపు సారాను పర్మనెంట్గా పారదోలే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మన కృష్ణా జిల్లా పోలీసు వారు టేకప్ చేయడం జరిగింది.